రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమన్గల్ పట్టణం సమీపంలో కల్వకుర్తి రహదారిలో ఇన్నోవా లారీ ఢీకున్నాయి. ఈ దుర్ఘటనలో 5 మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, మృతులు ఎవరెవరు అని తెలిసిందా? అలాగే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ లత. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఇక ఒక గంట క్రితం జరిగింది. అయితే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కల్లగుర్తిలో ఆసుపత్రి, కల్లగుర్తి రోడ్ దగ్గర ఉన్న రంగారెడ్డి జిల్లా శ్రీశైలం వెళ్లి, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి దగ్గర మెడిగడ్డ తాండాన్ని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర ఘోర ఈ రోడ్డు ప్రమాదం, పెద్ద 10 టిప్పర్ల లారీ, పెద్ద లారీ, ఇసుక సంబంధించిన లారీ అక్కడి నుంచి వస్తున్న క్రమంలో హై స్పీడ్, అంటే శ్రీశైలం వల్లన్న దేవస్థానానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం. వాళ్ళు తిరుగు ప్రయాణం, ఇంటికి వరంగల్ లోని మట్వాడ గ్రామానికి చెందిన వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా హై స్పీడ్ లో ఉన్న ఇన్నోవా వాహనం ఒక్కసారిగా చీకొట్టడంతో అక్కడికక్కడ నచ్చు గుచ్చు అయిపోయిన వాహనాన్ని చూస్తే కంటతడి పెట్టక మానరు. గుర్తులు దుర్గప్రసాద్ అని వరంగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అయిన దుర్గప్రసాద్, అతని కుటుంబం ఒక్కసారిగా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొక డ్రైవర్ తీవ్ర గాయాలు కావడంతో కల్లకుర్తి ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే ఇది టోటల్ గా మొత్తంగా చూస్తే ఇన్నోవా హై స్పీడ్ ఉన్న అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ప్రకారం మనం వింటే హై స్పీడ్ కారణంగానే దాదాపు 120 హై స్పీడ్ లో ఉన్న కారణంగానే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అంటున్నాం. ఏది ఏమైనా ఒక్కసారిగా మృత్యువాత పడేలకు ఆ ప్రాంతం అంతా విషాదం అనుకుంది. శ్రీవత, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.